ఇక ఆనంది తన మనసులోని బాధను శివయ్యకి చెప్పుకోవాలని గుడికి వెళ్దామని అనుకుంటుంది ఆదిత్య అప్పటికి ఇంకా నిద్రలేవడు అత్తయ్య గారు నేను గుడికెళ్ళేసి వస్తాను అభిషేకం చేయిస్తాను అని అంటే సరే వెళ్ళిరా త్వరగా రా అని చెప్పి అంటుంది సరే అత్తయ్య గారు మీ అబ్బాయి లేస్తే ఈ విషయం చెప్పండి అని చెప్పి ఆనంది అనడంతో పర్వాలేదులే నిన్నేమీ అడగలే అని చెప్పి సునంద అయితే కొంచెం గర్వంగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ ఆనంది నువ్వు వెళ్ళిరా అని చెప్పి శశికాంత్ అయితే అంటాడు సరే మావయ్య గారు అని చెప్పి ఇక ఆనంది కారు దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఆదిత్యకి మెలకు అయితే వస్తుంది ఆనంది ఆనంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎక్కడా కూడా ఆనంది కనపడదు ఇదేంటి ఆనంది ఎక్కడికి వెళ్ళింది ఇంత తొందరగా నిద్ర లేచింది ఏంటి అని చెప్పి ఇక ఆదిత్య గబగబా వీల్ చైర్లో కూర్చొని బయటికి వస్తూ ఉంటాడు ఆనంది ఆనంది అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఆనంది ఇప్పుడే గుడికి వెళ్ళిందిరా అని చెప్పి శశికాంత్ అయితే అంటాడు అదేంటి గుడికి వెళ్ళిందా మరి నాకు చెప్పలేదేంటి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక సునంద ఏమో ఏంట్రా ప్రతి విషయం నీకు చెప్పాలా మాకు చెప్పింది కదా అని చెప్పి అంటుంది అది కాదమ్మా అది కాదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక ఆనంది తన సెల్లు మర్చిపోయిందని అప్పుడే లోపలికి వస్తూ ఉంటుంది అయ్యో ఆదిత్య గారు అప్పుడే నిద్ర లేచారా నేను గుడికి వెళ్దామని అనుకుంటున్నాను సెల్లు మర్చిపోయాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటే ఓ నాకు చెప్పకుండానే గుడికి వెళ్తున్నాను ఉన్నావా అని చెప్పి ఆదిత్య అంటాడు అది కాదు మీరు ఇంకా నిద్ర లేవలేదు కదా అందుకే అత్తయ్య గారికి మామయ్య గారికి చెప్పాను అని ఆనంది అయితే అంటుంది అంటే వాళ్ళకు చెప్తే నాకు చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి ఇక ఆదిత్య ఫీల్ అయిపోతూ ఉంటాడు అయ్యో మీరు అలా అనుకోకండి మీరు నిద్ర లేవలేదు కాబట్టి చెప్పలేదు అని చెప్పి ఆనంది అయితే అంటుంది అమ్మ ఆనంది వాడు అలాగే మాట్లాడితే వెళ్ళే కానీ నువ్వు త్వరగా వెళ్ళమ్మా త్వరగా వెళ్ళి త్వరగా రాపు అని చెప్పి శశికాంత్ అనడంతో ఆదిత్య గారు నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇక ఆనంది అక్కడే ఉన్న సెల్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కారు దగ్గరికి వస్తూ ఉంటాడు అయ్యో ఆదిత్య గారు మీరు లోపలికి వెళ్ళండి అత్తయ్య గారు ఏమైనా అనుకుంటారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే అది కాదు ఆనంది నాకు ముందుగా చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా ఇంట్లో ఉండి బాగా బోర్ కొడుతుంది అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు నాకు కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అనిపిస్తుంది కాకపోతే అత్తయ్య గారికి నా పైన నమ్మకం లేదు కదా నాతో పాటు మీరు వస్తే అత్తయ్య గారికి మరలా కోపం వస్తుంది అత్తయ్య గారు పనిష్మెంట్ ఎలా ఉంటాయో మీకు కూడా తెలుసు కదా అందుకే నేను వెళ్ళి శివయ్యకి అభిషేకం చేయించేసి వస్తాను ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పి ఇక ఆనంది కార్ డోరు తీస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఏమో అదేంటి ఆనంది అదేంటి నువ్వు నేను ఫ్రెండ్స్గా ఉంటున్నాం కదా నన్ను ఒక్కడిని వదిలేసి వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది నీకు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఆ మాటలకి ఆనంది చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు సునంద మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది అదేంట్రా ఆదిత్య గుడికే కదరా వెళ్ళేది వెళ్ళేసి వస్తుందిలే తను నీ కోసమే కదా గుడికి వెళ్ళేది అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు అది కాదు నాన్న సరదాగా నేను కూడా తనతో పాటు వెళ్ళేవాడిని కదా అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు ఏమీ అవసరం లేదు మేము ఉన్నాం కదా నువ్వేం ఫీల్ కాకు అవసరమైతే ఆనంది కూడా గుడికి వెళ్ళకుండా ఆగిపోతుంది నీ కోసం అని చెప్పి సునంద అయితే అంటుంది వద్దులే వద్దులే ఆనంది నువ్వు వెళ్ళేసి రాపో అని చెప్పి ఇక ఆదిత్య నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు త్వరగా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు మీ జోతమ్మ వాళ్ళ ఇంటికి అలాగే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి లేట్ చేయొద్దు ప్లీజ్ అని చెప్పి ఆదిత్య అయితే అంటాడు సరేనండి నేను నేరుగా గుడికి వెళ్ళి మరలా నేరుగా ఇంటికి వచ్చేస్తాను సరేనా జాగ్రత్త అని చెప్పి ఇక ఆనంది కారులో కూర్చుంటుంది ఇక ఆదిత్య అదొక రకంగా బాధగా చూస్తూ ఉంటే ఆదిత్య గారికి నా పైన ప్రేమ కలుగుతుంది అందుకే నన్ను వదిలి ఉండలేకపోతున్నారు అని చెప్పి ఇక ఆనంది ఆదిత్య వైపు ప్రేమగా చూస్తూ బాయ్ చెప్పేసి కారులో గుడికి వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఇదేంటి ఆనంది గుడికి వెళ్తున్నా కానీ నా మనసులో ఏదో బాధ కలుగుతుంది నా మనిషి నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ కలుగుతుంది నాకేమైంది అని చెప్పి ఆదిత్య ఫీల్ అయిపోతూ ఉంటాడు అరే ఆదిత్య పదర మనం స్ట్రాంగ్గా కాఫీ తాగుదాము మీ అమ్మ చేతి కాఫీ అని చెప్పి ఇక శశికాంత్ ఆదిత్యని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్